వాట్ ఇస్ గల్స్ మీకు బ్యాక్ టు యంగ్స్టర్స్ లో మోర్ సిరీస్ ఎస్ చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఐ నో బట్ యా కాస్త పనులు అయితే తిరుగుతున్నావు అనమాట బిజీగా సో అందుకే జీటి ఫైవ్ వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి ఒక్క వన్ మంత్ అబ్బాయి కుమ్మేద్దాం ఆ తర్వాత ఈ లోపు మాత్రం కాస్త బే చేయండి ఓకే ప్లీజ్ జీటీ ఫైవ్ జీటి ఫైవ్ అని చెప్పిస్తున్నా పడిపోకండి ఓకే ఈరోజు మాత్రం నేనైతే ఫైనల్లీ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట ఎందుకంటే అమ్మాండ చెప్పింది కదా మనకి బ్యాట్ మొబైల్ కనుక లోపల ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళకూడదు బ్యాట్ మొబైల్ బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇంట్లో అడుగు పెట్టాలన్నమాట అండ్ ప్రజెంట్ అయితే నేను ఇది కొనేసాను ప్రస్తుతం మ్యాచ్ను మీకు తెలుసు కదా ఆల్రెడీ మన కార్లన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను యా కొంతమంది అయితే అన్నారు మన యంగ్స్టర్స్ ది హౌస్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే టామీ హౌస్ ఓకే టామీ హౌస్లో కూడా వెళ్ళిపోవచ్చు కానీ ప్రజెంట్ ల్యాన్ అబ్బా చెప్తున్నాను కదా బాగోదు వాళ్ళు ఉండగా మన అందరం వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి తినేసి బాతకడం అద్దే అసలు బాగోదు కాస్త సిగ్గు ఉండాలన్నమాట మన జిమ్మి గడికి ఓకే ఇంకా నేనైతే వెళ్ళిపోవాలి కానీ బ్యాట్ మొబైల్ నేనైతే నైట్ టైము షిఫ్ట్ చేయాలని చెప్తాను అనుకుంటున్నాను ఈరోజు సూపర్ అని తీసుకుని వెళ్దామా అండ్ ఆల్సో మంది సూపర్ కొత్త సూపర్ ఉంది కదా దాని అయితే అంబిసెన్ కేస్ అమ్మీకి ఆల్రెడీ చెప్పేసాను అనుకుంటుంది ఎస్ దాన్ని అయితే రిపేర్ చేసిన తర్వాత సేల్ వేసి చేస్తాం అనమాట ఓకే జాగ్రత్తగా వెళ్దాము ఏ మాత్రం తేడా వచ్చినా సరే కింద ఉంటుంది కారు కింద ఉంటుంది కానీ మన జిమ్ గడ ఉండడం లేదు డౌట్ ఎంత పెట్టినప్పుడు సైడ్ వాల్స్ కూడా ఇస్తే కాస్త కాన్ఫిడెంట్కి అయితే దిగలను నేను మౌంటైన్ లైన్స్ మాత్రం హెవీగా తిరుగుతున్నాయి అబ్బాయి ఎందుకంటే మన జిమ్ గడ్డ నైట్ పడుకుంటున్నప్పుడు కూడా తెగ వినిపిస్తున్నాయి అన్నమాట ఆ రూరు ఇవన్నీ అటు అరుస్తుంది కదా ఎస్ ఆర్ సౌండ్స్ అండ్ ఆల్సో నీకు చెప్పినట్టున్న ఇది కూడా మనకు మాత్రం ఓపెన్ అవుతుంది ఇది నేను ఎవరినో వస్తే వాళ్ళు కూడా ఓపెన్ అని అనుకున్నా బట్ నో మనకు మాత్రమే ఇది డోర్ ఓపెన్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వెళ్ళాల్సింది మన సీక్రెట్ గ్యారేజ్ దగ్గరికి తెలిసినాయి కదా దాంట్లో మనకైతే రోల్స్ వైజ్ అంటే గోల్డెన్ రోల్స్ వైజ్ సిక్స్ బై సిక్స్ అనమాట అది అయితే పెట్టాం దాంట్లో ప్రజెంట్ అయితే అంతగా స్పేస్ అయితే ఉండదు దాంట్లో ఎందుకంటే రెండు బైక్స్ ఒక కారు ఉంది దాంట్లో ఒకటి ఉంది ఎయిట్ బాల్ది ఆ టేబుల్ తీసేస్తే పని అవ్వచ్చు కానీ దేన్ని నేను తీయలేను అబ్బాయి తీయడానికి అయితే అవ్వట్లేదు సో అది దా మ్యాటర్ సలార్ పోస్టర్లు ఇంకా అలాగనే కా ముందు హౌస్కి వెళ్దామా లేకపోతే ఏం చేద్దాం బ్యాట్ మొబైల్ మాత్రం నైట్ టైమే షిఫ్ట్ చేయాలబ్బా ఎందుకంటే మార్నింగ్ అయితే మాత్రం పెద్ద రిస్క్ అయిపోతుంది సో అందుకే నైట్ టైమే షిఫ్ట్ చేద్దాము చూద్దాం ముందు మన సీక్రెట్ గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అసలు ఎంత ప్లేస్ ఉంది దాంట్లో మనం పెట్టగలమా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్తో డిస్కస్ చేయొచ్చు అంటే ఫ్రెండ్ కూడా గ్యారేజ్ ఉంది కదా దాంట్లో పెట్టచ్చు కాబట్టి బ్యాట్ మొబైల్ని కానీ దాని వరకు నేనైతే సీక్రెట్గా ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాను అబ్బాయి ఎందుకంటే బ్యాట్ మొబైల్ అది నా నేను ఈ రాబరీస్ చేస్తున్న విషయాలు కూడా వాళ్ళెవరికి కూడా తెలీదు సో అది ద మ్యాటర్ ఒక పని చేద్దామా టూ బైక్స్ ఉన్నాయి కదా వాటిని తీసేద్దాము సలార్ బాస్టర్ ఎయి ఏ ఇది నేను మీకు చూపించలేనట్టున్నాను కదా ఆ రోజు మిస్ అయింది అనుకుంటా చూసేయండి గీష్ ఓకే అయితే మనం సూపర్ అండ్ లాగా పార్క్ చేసేద్దాము ఏమన్నా ఉందా అసలు డెలివరీ పాత దాంట్లోకి అయితే మార్చాలని చెప్పి చూస్తున్నాను చూద్దాం ఇంకా మన దగ్గర అయితే ఉంటుంది కాబట్టి సూపరా చూడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఫుల్గా డర్టీ అయితే అయిపోయింది అబ్బాయి ఎందుకంటే జమానా కాలం అవుతుంది వీటిని తీసి ఆబ్వియస్లీ ఇలా డస్ట్ పడ్డల్లా అసలు తప్పే లేదు చూడండి మొత్తం పాడైపోయింది ఇది కూడా దీనికి క్లీనింగ్ అలాంటివి ఇప్పుడు నేను చేయలేను ఓకే నా వల్లగా అది చూసారు కదా ఇదే టేబుల్ అయితే రిమూవ్ చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి అది దా ఇష్యూ పోనీ ఆ రెండు బైక్స్ని పెట్టేస్తేనేమో బ్యాట్ మొబిల్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది కానీ రోల్స్ రైస్ని తీయాలంటే ముందు బ్యాట్ మొబిల్ని తీసి అప్పుడు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట సరేలే ముందైతే వీటిని బయటికి తీసుకొచ్చేద్దాము వీటిని కావాలంటే నేను ఫ్రంట్ గ్యారేజ్లో పెట్టుకోవచ్చు లేకపోతే మనం స్టీలింగ్ కోసం పెట్టాం కదా ఆ గ్యారేజ్లోకి కూడా షిఫ్ట్ చేసేవచ్చు కావాలంటే సరేలే ముందైతే వీటిని బయటికి తీసుకొచ్చేద్దాము ఎందుకంటే ఆ గ్యారేజ్లో ప్రస్తుతానికైతే బైక్స్ ఏమీ లేవు తీపించేసా తీపించేయడం అంటే ఏం లేదులే అమ్మేసాను అన్నమాట ఎలాగో పెద్దగా స్టీల్ చేసిన అయితే ఏం లేదు దాంట్లో ఎస్ అందుకే ఉన్న కొన్ని బైక్స్ని అయితే అమ్మేసా అన్నమాట కొన్ని కాదులే ఒకటో రెండో అంతే మీకు ఆల్రెడీ ఎపిసోడ్ కూడా వచ్చేసింది అది ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే చూడండి అబ్బాయి యంగ్స్టర్ స్లప్ మోట్ సిరీస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎవరో చూడలేదనుకుంటున్నాను ఒకసారి ప్లేలిస్ట్ ఉంటుంది చెక్ చేయండి ఓకే అండ్ ఆల్సో మోస్ట్ రిల్ఫ్ మోడ్ సిరీస్ కూడా వస్తుంది మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఈ సండే రావచ్చు నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది చెప్తున్నాను కదా బిజీ వర్క్స్ ప్లీజ్ ఒక్క నెల ఓపి పట్టండి దుమ్ము దులిపేతాం ఓకే తర్వాత అంటే ఈ నెలలో ఒకటి కూడా రాదంటే కాదు వస్తే జీటీ ఫైవ్ వీడియోస్ అయితే తక్కువ రావచ్చు అన్నమాట ఒక వన్ మంత్ పాటు సో ఇన్ కేసు ఎవరైనా కామెంట్స్లో అడుగుతుంటే మాత్రం చెప్పండి అబ్బాయి కాస్త బిజీ వర్క్స్ దిగుతున్నాను అది ఇది అని ఎందుకంటే కామెంట్స్ చూసే టైం కూడా ఉండట్లేదు అది మ్యాటర్ ఓకే ఇంకా నా నేను పక్కన మీద ముందైతే వెళ్ళాలి హౌస్ దగ్గరికి సూపర్ అని ఇంటికి పంపానా లేకపోతే ఎక్కడ వదిలేనా ఈ కార్ని పెట్టుకోవచ్చు కానీ బ్యాట్ మొబైల్ని ఉంచొద్దంటుంది అమ్మాండ మన పర్సనల్ కార్ అయితే ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోమంటుంది అమ్మాండ బైక్స్ అయితే మాత్రం ఎస్ తెలిసిందే కదా మన అన్ని బైక్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ కార్స్ విషయంలో మాత్రం మన జిమ్మి గడికి సంబంధించినవి ఒకటి కానీ లేకపోతే రెండు కానీ అంతే మ్యాక్స్ అనమాట బ్యాట్ మొబైల్ మాత్రం తీసేమంటుంది ఎందుకంటే అది రిస్కీ కాబట్టి ఆమెండ తెలిసిందే కదా కాస్త గొడవలు ఇవన్నీ అంటే చిరాకు అందుకనే మైకిల్ కూడా చవాట్లు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఎంత మాస్టర్ అయినా సరే వైఫ్ దగ్గర కాస్త అండ్ ఆల్సో మనకైతే టామీ బతుకున్న విషయం అయితే ఓన్లీ మైకిల్కి మాత్రమే తెలుసు మన రీల్ ఆఫ్ మోడల్స్ క్యారెక్టర్స్లో ప్రస్తుతానికి ఇంకెవరికి తెలియదు ఇప్పుడు మన జిమ్మి గడికి కూడా తెలియదు అన్నమాట ఓకే లోపలికైతే వెళ్ళిపోదాము అమ్మాయిండే ఓకే అమ్మాయిండే తెలియదు రోజు రోజు ఉంది హలో ఎంత కాలం అయినా సరే దీనికి రోగం పోదు అబ్బాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మర్చిపోయినట్టు నావు కంప్లీట్గా గుర్తుపెట్టుకున్నా సరే నువ్వు పెద్ద పీకిదే ఉందిలే ఓకే టెర్జ మొహాస్టర్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల అది అయితే అలా ఉండిపోయింది అంతే లేకపోతే అది కూడా బయట పెట్టేది అన్నమాట అమెండా ఓకే ఎందుకే ఉంచిందా కారు లేకపోతే తీసుకువెళ్ళిపోయిందే ఎవరికైనా అంటే గేస్ అమెండా ఆ ఉంది హలో లోపల నుంచి వెళ్ళాలనుకుంటా నేను సరేలే ఇంకా నైట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం ఎందుకంటే నైట్ టైమే మనమైతే షిఫ్ట్ చేసేసి ఉంటుంది చెప్తున్నాను కదా మార్నింగ్ టైమ్స్లో చేస్తే మాత్రం చాలా అంటే చాలా రిస్కీ సో అందుకే ఇంకా నైట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం లేతే ఓకే మొత్తానికైతే నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం మరి ఆ మైండ్ వచ్చింది లోపల స్లీప్ వేస్తుంది నేను కూడా ఏం డిస్టర్బ్ చేయను ఓకే ఓకే ట్రేసీ ట్రేసీ మాత్రం కనిపించలేదు నాకైతే ఓ రేనా అయినా చాలా పెద్ద బాట్ హలో ఏమైంది దీనికి మొత్తానికైతే నానా తంటాలు పడి దీన్ని ఫిక్స్ చేస్తానులే ఏం లేదు సైజు పెద్దది కదా గారేజ్ అమ్మ చిన్నది అంతే అంతకు మించి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు మెల్లగాదిద్దాము అస్సలు డ్యామేజ్ అయితే ఏం తగలకూడదు అన్నమాట దీనికి దీన్ని అమ్మేలా అబ్బాయి అమ్మడము లేకపోతే హలో థ్యాంక్ యూ దీన్ని చూసి భయపడినట్టుంది అబ్బాయి లేకపోతే టచ్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు కదా మనకైతే గేట్ బ్లాక్ అది కూడా నైట్ టైము డెడ్లీ కాంబినేషన్ అన్నమాట డెడ్లీ లెట్స్ గో ఎవరైనా చూసి లోపే పోలీసులు అలాంటి వాళ్ళు ఓ సారీ బడి సారీ 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 వాడు కానీ కంప్లైంట్ చేస్తాడేమి అయినా వాడు చూసి లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కా మామిలీగా ఉండిది చెప్తాను కదా సీక్రెట్గా అయితే పెట్టుకోవాలి ఈ కార్ని అందుకే ఫ్రెండ్తో కూడా నేను అయితే కాంటాక్ట్లో లేను ఈ కార్ విషయంలో లేకపోతే చెప్పేసి ఆ గారెళ్ళు ఎప్పుడో పెట్టేది నేను అండ్ ఆల్సో ఈ కార్ స్టీల్ చేసినట్టు ఇంకా మన యంగ్స్టర్స్కి అయితే తెలియదు మ్యాటర్ అది టామీ మ్యాషన్లో పెట్టచ్చు కానీ రిస్క్ ఎందుకు అబ్బా వాళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళని రిస్క్లో దూసేస్తావా కమ్మా పెద్ద వెహికల్ ప్రాబ్లం అది చిన్న చిన్న ప్లేసుల్లో పట్టనే పట్టట్లేదు ఇది హలో ఇప్పుడు దీన్ని రిక్వెస్ట్లో పెట్టాల నేను పడతాదా డౌట్ ఏదో కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చేసాను పట్టకపోతే ఇప్పుడు నాకు ఉంటుంది పడుతుందిలే థ్యాంక్ యూ మీకు మ్యాషిన్ నేను నైట్ టైం చూపించాను మంది కొత్త మ్యాషన్ హలో బ్యాక్ సైడు ఎంతవరకు ఉంది ప్లేస్ పిల్లర్ అడ్డుగా ఉన్నట్టుంది అబ్బా సరేలే టచ్ అండ్ సౌండ్ వస్తుంది కదా టచ్ అయింది టచ్ అయింది దిగిపోదాం మెల్లగా జిమ్ మెల్లగా మెల్లగా ఓకే ఈసారి నుంచి మనం రోల్స్ రోజున తీయాలంటే ఫస్ట్ దీన్ని బయట పెట్టి అప్పుడు తీయాల్సి ఉంటుంది మళ్ళీ దీన్ని లోల్ పెట్టాలంటే దీన్ని తీసి దీన్ని పెట్టి మళ్ళీ లాలు పెట్టాలి చూసారా ఎంత హెవీ వర్క్ అయిపోయిందో మన జిమ్మి గడికి ఏం చేస్తాం ఎక్కడా పెట్టలేం అండ్ ఈ రోల్స్ అయితే నేను ఎక్కడి నుంచి ఇంకెక్కడికి మార్చలేను అస్సలు అంటే అస్సలు మార్చలేను చెప్పాలంటే బ్యాట్ మొబైల్కి అంటే పెద్ద రిస్క్ ఇది దీని కానీ ఎవరైనా చూస్తే సో అందుకే టెస్ట్ అయిపోయినప్పటికీ నేనైతే ఇప్పుడు దీన్ని క్లీన్ చేయించట్లేదు చేపిస్తా అది కూడా పక్కన నైట్ టైమ్ చేయాలి ఏమైనా ఉందా జిమ్మి ఇంక నువ్వు బ్యాట్మెన్ అయిపోవడం ఒకటే రా లేట్ ఎందుకంటే భలే ఉంది గీస్ క్వారితి ఇప్పుడు ఈ బైక్స్ నేను చేయాలి గీస్ నాకు అర్థమేం చేయట్లేదు మన మేనేస్ట్కి తీసుకెళ్ళిపోవచ్చా లేకపోతే అవునా మేండా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నది కదా హౌస్లో పెడేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఈ బైక్ని తీసుకెళ్ళిపోతాము అది కూడా బయట కనిపించే విధంగా కాదు గ్యారేజ్ లోపల పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మనం బ్యాట్ మొబైల్ తీసాం కదా దాని లోపల పెట్టేస్తాం సో ఇంకా అది ఎవరికి కూడా కనిపించదు ఆ మెండ ఇంకేం తిట్టదు ఈ విషయంలో చూసుకుంటే అలాగని బైక్స్ కూడా హెవీగా పెరిగిపోతున్నాయి అది ఇది అంటే మాత్రం అప్పుడు మారుద్ద ఈ రోజు నైట్కి మాత్రం సేఫ్ మనమైతే వచ్చేసాను మొత్తానికి హౌస్ దగ్గరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ మెండ లేదు కదా ఉంటే నేను అయిపోతా లేదులే ఈసారి కేర్ఫుల్గా రివర్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాము గరాజ్లో ఒక నాలుగు బైక్స్ ఈజీగా పెట్టుకోవచ్చు కేసు నేనైతే ఈజీగా చివరికే పెడతాను ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా కార్స్ అలాంటివి పెట్టుకోవాలన్నా సరే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అయిపోకూడదు ఇక్కడ పెడతాను ఎప్పుడైనా మళ్ళీ మనం రాబరీస్ అలాంటివి చేస్తే అప్పుడు తీస్తాను బయటికి ఇంకా లోపు అయితే మనకు అసలు అవసరమే లేదు ఈ బైక్స్తో అంతేకాకుండా మార్నింగ్ బయట తిరిగితే మాత్రం పెద్ద రిస్క్ అయిపోతుంది ఎందుకంటే జిమ్ చేసిన ప్రతి రోబరీ ఈ బైక్ కానీ లేకపోతే వేరే బైక్ ఉంది కదా దాంతో చూసాము ఎవరైనా పోలీసులు చూస్తూ ఉంటుంది మరి అక్కడితో కన్ఫర్మ్ చేసుకుని మన మీద వచ్చేస్తారు అసలుకే స్టీవ్ కూడా మనం మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు అంటే మోషన్ మీద ఉన్న కోపం జిమ్ మీద కూడా పడచ్చు కదా పాడికి ఛాన్స్ ఇవ్వకూడదు నేను ఇంకా క్యాబ్ని పిలిపించుకుని గారి దగ్గర వెళ్ళిపోతాను వచ్చేసా మొత్తానికి నైట్ టైం కదా కాస్త డార్క్గానే ఉంటుంది ఏమైనా కనిపించకపోతే మాత్రం బ్రైట్నెస్ పెంచుకోండి అబ్బాయి ఓ నేను చూడండి లోపల చూస్తున్నాను అలవాటు అయిపోయింది దీనికి మాత్రం లైట్ ఉండదు లైట్ ఉండదు దీనికి స్పీడ్ చూసుకుంటే ఇదే కాస్త బెటర్ అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ సిమిలర్ కానీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఇది ఎక్కువ స్పీడ్ అనుకుంటున్నాను నేనైతే అంటే యాక్సలరేషన్ అలా అనిపిస్తుంది మరి నాకు తప్పుకోబడి ఇంటికి వెళ్ళిపోతాం దీనికి లైట్ లేదని గేట్ కానీ ఓపెన్ అవుతాయమీ ఓపెన్ అవుతుందిలే అమ్మండ నీ కార్ మాత్రం ఎప్పుడు సేఫ్గా ఉంచుకుంటావా అది మ్యాటర్ ఆమెండ కూడా నాలుగైదు కార్లు మీడియం చేస్తే తెలుస్తుంది అబ్బా మన గడ బాధ ఆమెంటే ఎప్పుడు కూడా ఒకటే కారు తనకైతే బైక్ కూడా అలాగో లేదు మరీ ఇబ్బంది పెట్టకూడదని నేను వీటిని ఇరుకులో పెట్టేస్తున్నా ఏంటి అంటే వేరే కార్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండకూడదని మరీ ఇరుకులో పెట్టేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు సెట్ దిగిపోయాక సూపర్ ఇప్పుడు మనమైతే కారు కూడా పెట్టుకోవచ్చు ఆ అయితే ఈ విషయంలో జిమ్మీగడ్ నేను తిట్టా అసలు తెరుతాం సరే ఇంకా సూపర్ అని తీసుకుని నేనైతే నా మ్యాషన్ దగ్గర వెళ్ళిపోతాను మళ్ళీ వస్తానులే స్లీప్ వేయడానికి టెర్జో ఆ టెర వద్దులే వద్ద చూసేయండి గైస్ మన మ్యాషన్ నైట్ టైంలో ఏమైనా ఉందా రే వాడికి ఓపెన్ అవ్వలేదు నేను వచ్చాను కాబట్టి డోర్ ఓపెన్ అయింది అంతే కాస్త భయంగా ఉంటుంది మరి స్లోగా వెళ్దాంలే లైట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే కాస్త నేరాగా ఉంటుంది రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇన్ కేస్ బ్యాట్ మొబైల్ అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు పడుతుంది దీంట్లో ఒకవేళ టర్నింగ్స్ తీసుకునే ఆ టైంలో మాత్రం పడిపోతుంది పక్క అదిగోండి మళ్ళీ మోడల్ లైన్ సౌండ్ తేక తిరుగుతుంది అప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒకటే అనుకుంటా దాన్ని ఏదో రోజు నేనే కేసు పట్టేసుకుని బంధించేస్తుంది అండి జిమ్మి గడి కూడా ఒకటి పెంచుకుంటే బాగుంటుందేమో కదా వద్దులే మాడికి అసలుకే కంట్రోల్ చేయడం రాదు ఏమైనా అడ్డేట్ అయిందనుకోండి జిమ్మి దాంట్ వేయాలి మనం అండ్ ఆల్సో రేనాను కూడా నేనైతే కలవాలని చెప్తాను అనుకుంటున్నాను ఇర ఎవ్వర్రా మీరంతా ఎందుకు వస్తున్నారు నా మేషన్లోకి మీరు తన్నుతా ఉండండి ఒకటే దెబ్బ పసా ఏంటి లేడీ ఏంటి నా మేషన్ నన్ను ఫ్రీ అనుకుంటున్నారండి మీకు కొడే వీణ్ మాత్రం కొట్టడం కావదేంటోడే కొడే కూర్చి ఎక్కుతాను అండి అది లెక్క టోపీ ఊడింది పోరా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మన జిమ్ మ్యాషన్లోకి ఎంట్రీ చేస్తారు నాకంటే ఎక్కువగా వేలే ఉంటున్నారు అనుకుంటున్నాను అబ్బాయి అయితే మ్యాషన్లో ఓకే అండ్ ఆల్సో మీకు మోషనల్ లెఫ్ మార్ట్ సిరీస్ మాక్సిమమ్ సండే రావచ్చు ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ సండే పక్కా డ్యామ్ ష్యూర్ వస్తుంది అంతే ఓకేనా చెప్తున్నాను కదా ఎపిసోడ్ చూస్తున్నారు కదా వచ్చినప్పుడు అయితే బేకరంగా ఉంటాయి సో ఆ లెవెల్ నాకు రీచ్ అయింది అనిపిస్తే మాత్రం నేను ఎపిసోడ్ పెడతాను ఆ విషయం మీకు తెలిసిందే సో ఈ సండే మిస్ అయితే మాత్రం పక్క నెక్స్ట్ సండేతో చేస్తే అండ్ ఆల్సో ఈ వన్ మంత్లో కాస్త జీటీ ఫైవ్ వీడియోస్ తక్కువ అని వస్తే మాత్రం అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్ మంత్ కాస్త బేర్ చేయండి బిజీ వర్క్స్లో తిరుగుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పలేను కామెంట్స్లో అది చెప్తూ ఉండండి ఓకే మనోళ్ళకి సో ఇది గైస్ మొత్తానికి వచ్చేసి సో చెప్పండి దీని గురించి మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో సో వీడియో అయితే కూడా తెలియజేస్తున్న అప్సిన పక్కన లైక్ చేయండి మంచి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఉండే సో దాట్స్ బట్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ద నెక్స్ట్ ఫోన్